Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu Vyuhaniki Jagan break Madhyalo Payavulaku Irakatam. ఏపీలో ముందస్తు ఎన్నికల రాజకీయాలతో పార్టీలు వాటి అధినేతలు అప్రమత్తమవుతున్నారు. ముందస్తు వ్యూహాలతో రాజకీయానికి పదును పెడుతున్నారు. ఇదే క్రమంలో ప్రత్యర్థులు వేస్తున్న వ్యూహాలని బ్రేక్ చేసే పనిలో బిజీగా ఉన్నారు. తాజాగా చంద్రబాబు వేసిన ఓ ప్లాన్ను జగన్ బ్రేక్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో గతంలో సైలెంట్గా ఉండి కొంతకాలంగా యాక్టివ్ అవుతున్న ఓ టీడీపీ ఎమ్మెల్యే బలయ్యారు. ఆ కథ ఏంటో ఓసారి చూసేద్దాం. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు దాదాపు 2 ఏళ్ల గడువు ఉన్నా ఇప్పటి నుంచే రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అందులోనూ వ్యూహాలకు ప్రతి వ్యూహాలకు పేరందున ఇద్దరూ రాజకీయ హేమహేములు ప్రత్యర్థులుగా ఉండడంతో ఈ రాజకీయం పరాకాష్ఠకు చేరుతోంది. ముఖ్యంగా ఏపీలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులు, ప్రత్యర్థుల బలహీనతలు మైండ్ గేమ్లతో కాకరేగుతోంది. ఇందులో పలువురు పావులుగా కూడా మారిపోతున్నారు. దీంతో ఈ రాజకీయం ఫైనల్గా ఏ మలుపు తీసుకుంటుందోనన్న ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. ఏపీలో ఒకప్పుడు రాజకీయ చతురుడిగా పేరు తెచ్చుకున్న చంద్రబాబుకు రాష్ట్ర విభజన తరువాత ఓటుకు నోటు కేసు రూపంలో పెను సవాల్ ఎదురైంది. చంద్రబాబు ఆడియోతో పాటు ఆయన పార్టీలో ఉన్న రేవంత్ రెడ్డి నామినేటెడ్ ఎమ్మెల్యేకు నోట్ల కట్టలు ఇస్తూ దొరికిపోవడంతో టీడీపీ అధినేత ఇరుకున పడ్డారు. దీంతో ఇక చంద్రబాబు పని అయిపోయినట్లేనని అంతా భావించారు. చివరి నిమిషంలో తనను ఈ కేసులో ఇరికించిన కేసీఆర్ ప్రభుత్వంపై చంద్రబాబు ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల్ని తెరపైకి తెచ్చారు. నువ్వు ఫోన్ ట్యాప్ చేయడం వల్లే మేము దొరికిపోయాం కాబట్టి నీదే తప్పన్నారు. అధికారికంగా ఈ నిఘాకు అనుమతి లేకపోవడంతో కేసీఆర్ ఆత్మరక్షణలో పడ్డారు. చంద్రబాబు బయటపడ్డారు. ఇప్పుడు సరిగ్గా ఇదే వ్యూహాన్ని చంద్రబాబు మళ్లీ తెరపైకి తెస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంపై 3 ఏళ్లుగా పలు విధానాలుగా పోరాటాలు చేస్తున్న చంద్రబాబు తాజాగా మరోసారి ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల్ని తెరపైకి తెచ్చారు. తన పార్టీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ సాయంతో జగన్ సర్కార్పై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేయిస్తున్నారు. దీంతో వైసీపీ ప్రభుత్వం తమపై పెట్టిన నిఘాకు అవుతున్న ఖర్చుపై కాగ్ ఆడిట్ చేయించమంటూ పయ్యావుల సవాల్ విసిరారు. దీంతో అప్రమత్తమైన జగన్ సర్కార్ ఆయనకు గన్మెన్ల భద్రతను ఉపసంహరించింది. తద్వారా పయ్యావుల ముందరికాళ్లకు బ్రేక్ వేసింది. అసలే రాయలసీమ, అందులోనూ వైసీపీకి అనుకూలంగా ఉన్న పరిస్థితులు. దీంతో పయ్యావుల ఆరోపణలకు బ్రేక్ వేయాలంటూ ముందుగా ఆయన్ను అభద్రతా భావంలోకి నడితే సరిపోతుందని జగన్ భావించారు. దీంతో ఇప్పుడు పయ్యావుల ఫోన్ ట్యాపింగ్ కంటే ముందు ఆయన భద్రతపై పోరాటం చేసే పరిస్థితి తెచ్చారు. గతంలో 2014 ఎన్నికల తరువాత, అలాగే 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు జగన్ ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు తెరపైకి తెచ్చారు. 2014 ఎన్నికల తరువాత కేసీఆర్పై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేసి చంద్రబాబు సక్సెస్ అయ్యారు. ఆ తర్వాత చంద్రబాబుపై ఇవే ఆరోపణలు తెరపైకి తెచ్చి జగన్ కూడా సక్సెస్ అయ్యారు. ఐటీ గ్రిడ్స్ సంస్థ సాయంతో చంద్రబాబు తమ ఫోన్లో ట్యాప్ చేస్తున్నారని జగన్ చేసిన ఆరోపణలు కూడా జనం నమ్మారు. దీనికి మరో కారణం చంద్రబాబు ఐటీ హంగామా అనుభవాలే. దీంతో ఈసారి జగన్ సర్కార్పై చంద్రబాబు చేస్తున్న ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు 2024 ఎన్నికల నాటికి తీవ్ర రూపం దాల్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి జనం ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది.